नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు హైదరాబాద్ లో మంత్రి కేటిఆర్ ను అధికారికంగా కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా రాయబారి ఎంఎస్ కార్టిన్ కివి सानिटेशन मोक्कल पेंपकं पाई प्रत्येक श्रद्ध वह अधिकारुलकु सूचिंचिन जिला अडिशनल कलेक्टर सत्यप्रसाद कोनरावपेट ग्राम पोचम्म आलय निर्माणानिकि 15000 रूपायल विरालं अंदजेसिन गंगापुत्र संघं नायकुलु प्रति पेदवाडिकि रेषन् कार्डु इव्वालि रैतु भीमानु वेंटने मंजूरु चेयालि वेमुलवाड कांग्रेस उपाध्यक्षुलु संगस्वामि यादव వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు రాజరాజేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి కొరకు కేసీఆర్ ఎంతో చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంతోనే కుంటల చెరువులు నిండాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 61 సంవత్సరాల వయో పరిమితి అమలులకు జీవో 888 సవరణ చేసి త్వరితగతిన అమలు చేయటకు అశేష కృషి చేసినందు ఆవిష్కృతంగా ఏఈఓ ప్రమోషన్లు పొందటకు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఆలయ ఉద్యోగుల సంఘం సాలువలతో సత్కరించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు వేదోక్త ఆశీర్వచనం చేసిన పిదప ఆలయ ఏఈఓ బ్రహ్మణగారి శ్రీనివాస్ సాలువతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గల పోచమ్మ ఆలయ నిర్మాణానికి కోనరావుపేట మండల గ్రామ సంఘం వారు 15000 రూపాయలు విరాళంగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి అన్ని కుల సంఘాల వారు విరాళంగా ఇస్తున్నారని, వారికి పోచమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని, గుడి నిర్మాణానికి ఇంకెవరైనా భక్తులు ఎన్ఆర్ఐలు విరాళంగా ఇవ్వాలనుకుంటే ఆలయ కమిటీని సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోకాల రేఖ సంతోష్, ఎంపీటీసీ నరసింహాచారి, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి కృషితో ఇంకా గ్రామంలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా సరే ఇంకా కొన్ని డబ్బులు వచ్చినట్లయితే దాతలు ముందుకు వచ్చి సహకరించాలని మా గ్రామం తరపున నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా దాతలు ఇంకా మండలంలో ఉన్న వారు ఎవరైనా సరే వచ్చి అమ్మవారి గుడి నిర్మాణంలో పాల్పంచుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. కోనరావుపేట మండల కేంద్రంలోని పోచమ్మ గుడి ఆలయం పునర్నిర్మాణం కొరకు మన గంగపుత్ర సంఘం వారు 15000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ పోచమ్మ గుడి నిర్మాణంలో భాగంగా ఇంకా కొంత పని ఉన్నది, మనకు గోపురం ఉన్నది, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి మన ఊళ్ళో ఇప్పటివరకు చాలామంది దాతలు సహాయం చేసినారు.
అమ్మవారి దయ వల్ల చాలా ఇప్పటి వరకు వసూలైనాయి. ఇంకా ఈ పని నిర్మాణం కోసం ఇంకా కొంత డబ్బులు కావాలి కాబట్టి అందరి కృషి ఉంటుంది. అయినా సరిపోతలేవు. ఇంకా అన్నారాయలు కానీ మన మండలిలో దాతలు కానీ ఎవరైనా వారి అమ్మవారి దయ ఉంచి అమ్మవారి మీద దయతో ఎవరి సహాయమైనా తీసుకొని గుడిని పూర్తి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. పల్లె ప్రగతిలో భాగంగా బోయినపల్లి మండలంలోని తడగుండ అనంతపల్లిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీంద్రలతో కలిసి శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనాలని ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో చెత్త సేకరణ చేస్తున్న ట్రాక్టర్ ఎక్కి పొడి చెత్త, తడి చెత్త సేకరణ చేయడం లేదా అని పారిశుద్ధ్య సిబ్బందిని అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ప్రశ్నించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం నర్సరీలను పరిశీలించి కంపోస్ట్ షెడ్ వద్దకు వెళ్లి తడి పొడి చెత్త ఎక్కడ వేరు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శానిటేషన్పై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తడగొండలో కంపోస్ట్ షెడ్ పరిశీలించగా అక్కడ అదే పరిస్థితి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడుతూ శానిటేషన్, మొక్కల పెంపకంలో సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కల్పించి ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని అన్నారు. వారి వెంట ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, సర్పంచులు గుంటి లత, శ్రీచందం రమేష్, వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, ఏపీఓ కార్యదర్శులు రాజా సులోచన, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎన్ని ఒక రెండు ఇళ్ళు, మూడు ఇళ్ళు, రెండు ఇళ్ళు నెంబర్స్ మేనేజ్ చేస్తాను. ఇప్పుడు అడ్డానడిగా వీళ్ళు ఎవరు సందకాలు పెట్టారు, సందకాలు కూడా మీరే పెట్టారు. కార్గిల్ దివాస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద అమరులైన కార్గిల్ యుద్ధ వీరులకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొవ్వొత్తితో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం భార్య, పిల్లలను, తల్లిదండ్రులను వదులుకొని దేశం కోసం యుద్ధం చేసి అమరులైన వీర జవాన్లను నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై అమరేంద్ర జవహర్ జవహర్. కార్గిల్ విజయ్ దివాస్ నేటికి 22 సంవత్సరాల క్రితం కార్గిల్ యుద్ధం జరిగి భారత సైనికులు కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది అమరులైనారు. వారు కూడా పాకిస్తాన్ సైన్యంను ఎదిరించి వారిని మట్టుపెట్టడం జరిగింది. జూలై 22 తేదీ 1999 రోజున జరిగింది. దీనిని పురస్కరించుకుని ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. కార్గిల్ దివాస్ సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఈరోజు అమరులైనటువంటి యొక్క సైనికులకు ఈరోజు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో వారికి నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే కార్గిల్లో యుద్ధం జరిగి నేటికి 22 సంవత్సరాల సందర్భంగా యొక్క కార్గిల్లో యుద్ధము జూలై 26, 1999 జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క పాకిస్తాన్ను మన సైనికులు తరిమి కొట్టడం జరిగింది. ఈ యొక్క పాకిస్తాన్ సైనికులను అనేక మందిని మన సైనికులు పోరాటం చేసి వారిని తరిమి కొట్టడం జరిగింది. భార్య, పిల్లలను, తల్లిదండ్రులను వదులుకొని దేశంలో ఉన్నటువంటి బార్డర్ మీద మన కోసం రక్షణగా ఉంటూ, మన కోసం ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటూ, మనకు రక్షణ ఉన్నటువంటి యొక్క సైనికులకు ఈరోజు మేము ఈ యొక్క నివాళులు అర్పించడము ఎంతైనా వారికి తక్కువనని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఈరోజు ఈ భారతదేశంలో ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం సైనికులు అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు వారి యొక్క సైనికుల యొక్క వారి యొక్క వీర మరణం వల్ల ఈరోజు కార్గిల్లో యుద్ధం వల్ల మనం వీర విజయం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం హుజూరాబాద్కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి డిమాండ్ చేశారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలా బాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడ్డాగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు 3 ఎకరాల భూమిని ఇప్పిస్తానని చెప్పి మాట మార్చాడని ఆరోపించారు. గతంలో మాదిరిగానే ఎన్నికలు పూర్తయ్యాగా దళిత బంధు పథకాన్ని సైతం మరిచిపోతాడని ఎద్దేవా చేశారు. ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయకుండా హుజరాబాద్కే ఎందుకు పరిమితం చేశారో అక్కడి దళితులు అర్థం చేసుకుని తెరాస పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని అక్కడి ప్రజలను కోరారు. ఈ సమావేశంలో నాయకులు దుబాకర్ రాజు, విజయ్, రంజాని నరేష్, మహేవ్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నంలో భాగంగానే ఈ దళిత బంధు అనేటువంటి స్కీము తీసుకొచ్చిండు. మరి అలా దళితులు పేదవారు ఎవరైతే రాష్ట్రంలో అంతటా ఉన్నారు మరి అందరూ కూడా బాగోగులు చూడాలి, వాళ్ళు బాగుపడాలని అనుకుంటే మీరు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు పథకము చేపట్టాలి. రేషన్ కార్డు లేవు, 3-4 సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు. ముస్తాబాద్లో అయితే ఇండ్లు ఇచ్చిన పాపాల పోలే. ఇంతవరకు కూడా మేము ఒకటే కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఏ పని కాకుండా నీ చేతగాని తనమే కాబట్టి నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే అనేకమైన స్కీములు తెస్తారు, నువ్వు కూడా అందించినట్టు అవుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రగతి భవన్ కి తీసుకెళ్లి ఒక పొద్దంతా ఉంచుకొని పూట అన్నం పెట్టి మీకు ఎంతో మేలు చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కేవలం ఎన్నికలకు మసిపూసి మారేడుకాయ వేయడమే. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో దళిత ఓట్లు అనేటి మేజర్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి దళితులకు ఈ 7.5 సంవత్సరాల్లో ఏం చేయనటువంటి సీఎం గారు కేవలం ఎలక్షన్లలో ఎలాగైనా ఈటల రాజేందర్ను ఓడించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో దళిత బంధుని తీసుకురావడం జరిగింది. అది కూడా తర్జన భర్జనలు చేస్తూ ఇంకా మేము దీన్ని మంచి పకడ్బంది ప్లాన్ గా చేస్తామని కాలయాపన చేస్తున్నారు. మీరు పైల్ ప్రాజెక్ట్ తీసుకున్నా గానీ మేము దీన్ని ఎన్నికల స్టంట్ గా అనుకోకపోదు. కాకపోతే ఎన్నికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మీరు దీన్ని అమలు పరచడం ఖచ్చితంగా మీ రాజకీయ లబ్ది కోసమే. దళితులను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ గారు కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం మాత్రమే ప్రణాళిక వేస్తారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. రామచంద్రాపూర్ గ్రామ సర్పంచ్ తనయుడు కూర్వ శ్రీనివాస్ సహకారంతో ఇప్పుడున్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో రక్తం లేకుండా ఎవ్వరూ చనిపోకూడదనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి శ్రీనివాస్ 16వ సారి రక్తదానం చేశారు. రామచంద్రాపూర్ గ్రామస్తులతో దాదాపుగా 20 మందికి పైగా రక్తదానం చేయించడం జరిగిందని శ్రీనివాస్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ వారు చేసే రక్తదానాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకరి శివప్రసాద్ యాదవ్, సహాయ ఫౌండేషన్ సభ్యులు సుమన్, కన్నకర్ శివకుమార్, సందీప్ రెడ్డి, కార్తిక్ యాదవ్, కృష్ణాచారి, కేశవ్, నవీన్, పండు, గోపాల్, కృష్ణయ్య, రాజు, కృష్ణ, రాఘవేందర్, చందు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా రాయబారి ఎంఎస్ కాట్రిన్ కివి నేడు హైదరాబాద్లో ఐటీ మంత్రి కేటీఆర్ను అధికారికంగా కలిశారు. అనంతరం మంత్రి కేటీఆర్తో వారు మాట్లాడుతూ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో పరస్పర సహకారం కోసం అవకాశాలు, డిజిటలైజేషన్ మరియు అభివృద్ధి చెందుతున్న టెక్ అనువర్తనాలు అనేక అంశాలలో ఉన్నాయని మంత్రి కేటీఆర్తో రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా రాయబారి ఎంఎస్ కాట్రిన్ కివి చర్చించారు. ఓబులవారిపల్లె మండలం వైకోట పంచాయతీలో బాలరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూమి 1155 సర్వే నెంబర్లో 100 ఎకరాల అగ్రవర్ణ భూస్వాములు కబ్జా చేస్తుండడాన్ని సిపిఎం పార్టీ కడప జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, స్థానిక దళితులు అడ్డుకున్నారు.
బినామీ పట్టాలను రద్దు చేసిన భూమిలో అగ్నివర్ణ భూస్వాములు ట్రాక్టర్లతో దున్నడాన్ని ఎంఆర్ఓకి సిపిఎం నాయకులు ఫిర్యాదు మేరకు విఆర్ఓ మణికంఠ మల్లికార్జున్ రెడ్డి అడ్డుకోవడం పనులు ఆపు చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మీకు ఏ ఆధారాలు ఉన్నాయి? ఎంఆర్ఓతో వచ్చి చూపించాలని కోరారు. గతంలో ఇతర మండలాల్లో ప్రాంతాల వారు గత ఎంఆర్ఓ రోసయ్యకి లక్షల రూపాయలు ముడుపులు ముట్టచెప్పి అసైన్మెంట్తో సంబంధం లేకుండా అగ్రవర్ణాల వారు బోగస్ ఆన్లైన్లో చేశారని దేని స్థానిక దళిత సంఘాలు గుర్తించే ఆందోళన ఫలితంగా రద్దు చేయడం జరిగిందన్నారు. తహసీల్దారు హెచ్చరిక బోర్డు పెట్టిన భూ కబ్జాల ఘాటం లేదన్నారు. దళితులకు సెంటు భూమి లేదని వ్యవసాయ కూలీలుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని కుల వివక్షత అంటరానితనం నేటికీ పాటిస్తున్నారని చంద్రశేఖర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు 1800కి లా గజము ఉన్నదాన్ని 2210 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కరోనా వల్ల చనిపోయిన రైతులకు రైతు బీమా ఇంతవరకు అందని వారు 1,00,000 మంది ఉన్నారని, రైతు బీమా మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం వీళ్లకు రైతు లేకపోతే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని వీళ్లకు రైతు బీమా వచ్చే విధంగా చేయాలని, కాబట్టి వెంటనే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు మంజూరు చేయాలని స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కార్యదర్శి లింగంపల్లి కిరణ్, దాడి మల్లేశం ప్రకాష్, ఉపాధ్యక్షులు తంగెల గణేష్, వస్తాదు కృష్ణ, కార్యవర్గ సభ్యులు ఖమ్మం గణేష్, మరిపెల్లి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొలకాని రాజు తదితరులు ఉన్నారు. హిందూ ధార్మిక సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్న కేశవారెడ్డి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్నూలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గోవధ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవారెడ్డిపై రాజద్రోహం కేసు పెట్టాలని, హిందూ ధార్మిక సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్న కేశవారెడ్డి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కర్నూలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. వాళ్ళను కూడా రక్షించకపోవడమే కాకుండా మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నిటికీ కారణం ఏమి అంటే మనం చాటి చూపించి అతన్ని వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా మనం పోరాడాల్సిందిగా అందరికి కూడా విన్నపిస్తున్నాము. జై గోమాత. ఈ రోజున రాష్ట్రంలో గోమాతల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న హిందువులందరిపైన కేసులు పెట్టడం లేదా మైనారిటీ ఓటు బ్యాంకుల కోసం రాజకీయ నాయకులు తోడుకొచ్చినట్టుగా మాట్లాడుతూ హిందూ మనోభావాలను కించపరుస్తున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు గోమాతను చంపు తినడం నేరం కాదని, భోజనాన్ని తినకుండా ఆపే హక్కు ఎవరికీ లేదని చెప్పి హిందూ మనోభావాలను వ్యతిరేకించే రకంగా మాట్లాడడం చాలా గర్హనీయమైనది. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్యేను వెంటనే పట్టడం చేయాలి. ఆయన తీసి అట్టంగా గెరావు చేసి మేము అతన్ని ఇబ్బంది పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చెన్నకేశ్వరరెడ్డి గారు గోవు గురించి చాలా భయంకరంగా విచిత్రంగా మాట్లాడినారు. ఆయన వచ్చేసి గోవుని చంపి తినొచ్చు అంటున్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక గౌరవాధ్యక్షులు ఉండి కూడా ఈ విధంగా చేయడం చాలా దుర్భార్గమైన చర్య అనేది. ఇలాంటి నాయకులను అరెస్ట్ కూడా చేయాలా, డిస్మిస్ చేయాలా ఎమ్మెల్యే పదవి నుండి? ఇంకా నాయకులు ఉన్నారు కదా, మన దేశం గురించి మాట్లాడాలా అంటే డిస్మిస్ చేపియాలా? మీరు సరైన హిందువులు అయితే ఇది గ్యారంటీ డిస్మిస్ చేయాలా? జై గోమాత, జై జై గోమాత. ఎమ్మెల్యే చంద్రశెట్టి గారు హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తూ గోమాత రక్షణ చేయమంటే రక్షించే వాళ్ళని శిక్షిస్తున్నాడు, దక్షించే వాళ్ళని వదిలేస్తున్నాడు. గో సంబంధితమైన వ్యవసాయం చేస్తూ గోమాతను పూజించమంటే ఆయన తినమని చెప్తున్నాడు. అతరహితమైన గోమాతను పూజించమని మేము హస్తూర్తిగా వేడుకుంటున్నాము. జై శ్రీరామ్. డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకల కమలాకర్ ఆధ్వర్యంలో నేడు చందుర్తి మండల కేంద్రంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా జరిపారు.
చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి అత్యున్నతమైన పదవికి చేరుకున్నారని, మన దేశానికి వారు చేసిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సారథ్యంలో మొదటిసారి అబ్దుల్ కలాం గారిని, రెండవసారి రామ్ నాథ్ కోవింద్ గారిని ప్రతిపాదించి భారతీయ జనతా పార్టీ కులాలకు మతాలకు అతీతంగా పాలన అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిలుమల హన్యామాచారి, మండల ఉపాధ్యక్షులు మట్క మల్లేష్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మారుపాక శేఖర్, ఓరుగంటి విజయ్, చెల్లపెల్లి మహేష్ గౌడ్, దూరసట్టి రాజు, లోకేజు సతీష్ లు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం జీ వారి యొక్క ఆశయాలను అందరు యువత అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి 60వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిందుర్తి మండల పక్షాన వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో అట్టడుగు వర్గాల నుండి పేపర్ వేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసి ఒక దేశానికి అధ్యక్షుడిగా అయినటువంటి గొప్ప నాయకుడు, ఆయన రాష్ట్రపతి అయినప్పటికీ కూడా మరి కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ బంధుప్రీతి చూపకుండా ఇలాంటి, అదేవిధంగా మనం స్థానిక పార్లమెంట్ సభ్యులను చూస్తూ ఉన్నాం. ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యులు కార్పొరేటర్ నుండి ఈరోజు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, వివిధ జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో ఈరోజు పదవులు వదిలినటువంటి ఈరోజు వ్యక్తి, మరి భారతీయ జనతా పార్టీ మరి ఏ యొక్క వారసత్వ ప్రాజెక్ట్ పార్టీ కాదు. మరి భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు ఈరోజు చాలామంది అంటూనే ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని చాలామంది అంటున్నారు. హక్కులకు ఈరోజు వేరే పార్టీ నాయకులకు నేను పేరు పెట్టదలుచుకోలేదు. అత్యాభిమానం కోరి ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే చాలు. మరి ఈరోజు ఒక ఎస్సీని రాష్ట్రపతిని చేసింది, ఒక మైనారిటీ వ్యక్తిని రాష్ట్రపతిని చేసింది, ఒకటే ఒక ముస్లిం వ్యక్తిని, ఈరోజు ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతి చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా అని. గంభీరావుపేట మండలం లింగనపేట మండల అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నిర్వహించారు. మండల అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా సురేష్, ఉపాధ్యక్షులు పండుగ దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ తాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కార్యదర్శులు గంగి సునీల్, కొత్తపల్లి బలరాజు, సభ్యులు స్వామి, అంబటి ఎల్లయ్య, అంబటి దానియాలు, దమ్మనిపేట దేవయ్య గారిని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సోదరుడు సురేష్ గారికి, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడుగా మన మొహమ్మద్ తాజ్ గారిని, ప్రధాన కార్యదర్శిగా సీనన్న గారికి, అదేవిధంగా రోజుల నుంచి యువకుడు సురేష్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతి గురించి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎదుగుదల గురించి చాలా రోజుల నుంచి ఆయన కష్టపడ్డారు. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈరోజు ఆయనకి మన గ్రామ శాఖ అధ్యక్షుడిగా చేయడం నియమించడం జరిగింది. ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఎదుగుదలకు కృషి చేస్తారని సురేష్ గారి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా వారు కృషి చేస్తారని, ఈ ఏదైతే ప్రజా వ్యతిరేక విధంగా అమలుస్తుంది ప్రభుత్వాలను ఎండగట్టే రీతిలో ముందుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, నాకంటే చిన్నవాడు కాబట్టి మనస్ఫూర్తిగా వారికి ఆశీర్వదిస్తూ రానున్న రోజుల్లో పాట మరిన్ని పదవులతోటి అలంకరింపబడాలని మనసులో కోరుకుంటూ, ఈ అవకాశం కల్పినటువంటి లింగనపేట కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను శిరస్సు వంచి చేతులు జోనించి నమస్కరిస్తూ తెరసెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాగుల సత్యనారాయణ గౌడ్ జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో, మరియు గంభీరావుపేట మండల అధ్యక్షులు అమిత్ గారి ఆధ్వర్యంలో, మరియు లింగనపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నన్ను ఈరోజు లింగనపేట ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడి ఆ సమస్యను కొట్లాడి పరిష్కరించి వాళ్లకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను. సురేష్ గారు అని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా లింగనపేట కార్యవర్గానికి నా ధన్యవాదాలు. ఈ వార్తను ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.